మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు ఈ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించడంతో పుష్ప 2 పై క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. కొన్ని రోజుల క్రితం మేకర్స్ రిలీజ్ చేసిన పుష్ప పార్ట్ 2 ఇంట్రో ఆ అంచనాలను మరింత పెంచేసింది. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. సుకుమార్ కూడా ఈ మూవీ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏ విషయంలోనూ అస్సలు కాంప్రమైజ్ కావటం లేదు. ఇక ఈ సినిమా ఆగస్టు 15 రిలీజ్ అవుతుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించేశారు. కానీ మేకర్స్ చెప్పిన డేట్కు ఈ సినిమా రిలీజ్ కాదని ఇటీవల చాలా వార్తలు వచ్చాయి. అదే రోజు ఎన్టీఆర్ దేవరా రిలీజ్ అవుతుందని కూడా టాక్ వినిపించింది. దీనితో ఈ వార్తలపై మేకర్స్ స్పందించారు. పుష్ప 2 విడుదల తేదీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15 రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పుష్పరాజ్ తన రూల్ని ప్రారంభించడానికి ఇంకా 200 రోజులు ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15 పుష్ప 2 రిలీజ్ చేస్తామని ప్రకటించింది. దీనితో పాటు ఇంట్రెస్టింగ్ పోస్టర్ను రిలీజ్ చేసింది. అందులో ఓ భారీ రాయిపై పులి నిల్చొని చూస్తుంది. తాజా అప్డేట్తో బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆగస్టు 15 తగ్గేదేలే అంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్పాది రైజ్ 2021 విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. ఇందులో శ్రీవల్లి పాత్రలో రష్మిక ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ సంపాదించుకుంది. ఫహద్ ఫాజిల్ కొద్దిసేపు మాత్రమే కనిపించారు. పార్ట్ 2 ఆయన ఎక్కువసేపు కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. ఇక పుష్ప పార్ట్ 1 గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే.